అసలు ప్రభాస్ గారు పెళ్లి చేసుకోవాలి అనుకునే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు? జనరల్గా ఎవరైనా మంచిగా భర్తను చూసుకోవాలి, అలాగే ఫ్యామిలీ అందరితోనే, మాది పెద్ద ఫ్యామిలీ కదా, అందరం ఎప్పుడు కలుస్తూ ఉంటాం, హ్యాపీగా ఉంటాం అందరూ. అలాగే మాకు మాలో కలిసిపోయి అమ్మాయి అయితే మాకు ఆనందంగా ఉంటుంది. అది అంటే కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిందని కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఓ, అది బాబు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అన్ని ఇయర్స్ నుంచి రూమర్స్ అలా నడుస్తూనే ఉంటాయి. అవంతా ఛానల్ వరకు వెళ్ళి అందరికీ కూడా ఏదో ఒక స్టోరీ ఉండాలి కదా, వాళ్ళు వేసుకుంటూ ఉంటారు అవన్నీ. అవన్నీ మామూలు నార్మల్ అంతే, అందరూ నిజం లేదు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ టైంలో కూడా ప్రసీద గారు వాళ్ళ అన్నయ్యకి క్యారేజ్ తీసుకొచ్చేవారు, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా, అంటే మీ నుంచి మీ అమ్మాయికి కూడా ఆ క్వాలిటీస్ వచ్చేసినట్టున్నాయి. పిల్లలు కూడా చాలా, అంటే పెద్ద అమ్మాయి కూడా మంచి, ముగ్గురికి అన్నీ నేర్పించామన్నమాట. ఆ వంట కుక్కులు ఉండటం అదే కాకుండా వాళ్ళు కూడా వంట చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది బాగా పిల్లల ముగ్గురికి నేర్పించామన్నమాట. వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి తెలియాలి అని కష్ట సుఖాలన్నీ నేర్పించాం పిల్లలకి. వాళ్ళు వాళ్ళ ఆ విధంగానే పెరిగారు. పెద్ద అమ్మాయి మంచి బాగా కుక్ చేస్తుంది, అన్నీకి ఏది ఇష్టం అయితే అది స్వీట్లని ఇవన్నీ రకరకాలుగా చేసి ఆయనకి పంపిస్తుంది. ఆయనకి నచ్చితే మళ్ళీ కావాలని అడిగితే మళ్ళీ చేసి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అది అలా ఇష్టం వాళ్ళకి కూడా. ఓకే, ప్రభాస్ గారికి కానీ కృష్ణరాజు గారికి కానీ బాగా ఫేవరెట్ డిష్ ఏంటండి? ఫేవరెట్ డిష్ అంటే కృష్ణరాజు గారి పెసరెట్లు మంచి ఇష్టం, పెసరెట్లు. తర్వాత ఏమో పులసచేప పులుసు అంటే ఇద్దరికీ ఇష్టం, కృష్ణరాజు గారికి ఇష్టం, ప్రభాస్ గారికి చాలా ఇష్టం పులుసచేప. అది ఒక్క సీజన్లోనే వస్తుంది, ఎప్పుడు రాదు కదా. అవి తెప్పించి అది నేను చేసిన పులుసు అంటే ఇంకా ఇష్టం ఆయనకి. ఆ సీజన్ అంతా వచ్చిన నాళ్ళు ఆయన ఎప్పుడు తింటారో నేను టైం కొనుక్కొని ఆ టైంకి కృష్ణరాజు గారు నేను అది కంపల్సరిగా బాబుకి నేనే పులుసు చేసి పంపించాలి. నేను ఎప్పుడైనా మర్చిపోయినా కూడా ఆయన ఫోన్ చేసి అడుగుతారు, పులుసు చేసి పంపించండి కన్నమ్మ అని. నేను అలాగే అందరికీ పులుసు చేసి పంపి తిని మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తారు, చాలా బాగుంది పులుసు అని. చేపల పులుసు అంటే మంచి ఇష్టం ఆయనకి. తర్వాత బిర్యానీ చాలా ఇష్టం. ఓకే, ఇంట్లో ఇంత మంచి ఫుడ్స్ చేసి పెడతారు, మంచి ఫుడీ అయినా ప్రభాస్ గారు మంచి ఫుడీ, మళ్ళీ జిమ్ కి వెళ్ళి కష్టపడాలి పాపం బాడీ కోసం. వాళ్ళు ప్రొఫెషనల్ గా తప్పదు మరి అదంతా చేయాలి. ఎంత కష్టపడతారు? చాలా, అంటే ఆయన కష్టపడినప్పుడు బాగా కష్టపడతారు, రిలాక్స్ అయినప్పుడు బాగా రిలాక్స్ అవుతారు. దేనైనా కూడా చాలా ఈజీగా తీసుకుంటారు, బాడీ అలా హ్యాండిల్ చేసే మామూలు చేసుకుంటారు ఆయన. ఆయన అసలు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సినిమా అప్పుడు రాధేశ్యామ్ సినిమా అప్పుడు ప్రసీద గారు ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ చేశారు. ఆవిడ చాలా, అంటే ఈ కరోనా వచ్చి ఇవన్నీ చాలా స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారు. సినిమా చూశాక ఆవిడ ఏం చెప్పారు మీతో? తనైతే చాలా రిలాక్స్ అయింది అప్పుడు. ఇప్పటి వరకు వచ్చిన మంచి రిజల్ట్, తన ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చెప్పడం అంతా చాలా బాగుంది అంటున్నారు. మమ్మీ మూవీ అని ఫస్ట్ డే చూసి చెప్పింది, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంత బడ్జెట్తో తీశారు, ఎంతో కష్టపడి తీశారు పాప. కష్టార్జితం అంతా మేము చూసాం కాబట్టి మాకు తెలుసు. సో ఇంత మంచి కష్టార్జితానికి ఆ సినిమా అంత బాగా తీసినందుకు ప్రేక్షకులు ఏంటి, ఫ్యాన్స్ ఏంటి, వీళ్ళంతా ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.